ఎంతో రుచిగా ఉండే ఇన్స్టెంట్ దోసకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇన్స్టెంట్ దోసకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా తరుక్కోవాలి. ఒక దోసకాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి. 2 స్పూన్స్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, 2 రెప్పలు చింతపండు. ముందుగా బాణలు పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక పోపు దినుసులు అన్నీ వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. పోపు దినుసులు వేయక దాని వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ పోపు తీసిన మిక్సీ జార్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసి మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా పొడైన తర్వాత దాంట్లో ఇందాక మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందాక మనం తీసుకున్న కొంచెం చింతపండుని రసం చేసాం కదా, దాన్ని అందులో కలుపుకోవాలి. దాంట్లోనే ఇందాక మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మినపప్పు వేయక ఎండుమిరపకాయలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని మనం కలిపి పెట్టుకున్న ముక్కల మీద వేసేయడమే. అంతే, 2 నిమిషాల్లో తయారయ్యే దోసకాయ ఇన్స్టెంట్ పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.